ఈ ప్రేమను ఎవడు కనిపెట్టాడు గాని అది పుట్టిన దగ్గర నుండి చంపుతూనే ఉంటుంది. మనం చచ్చేదాకా ప్రేమ లేకుండా బ్రతకలేము, ప్రేమ వల్ల కలిగే బాధలు భరించలేము. తీసుకో. మనిషి గతి ఇంతే, మనసు గతి ఇంతే. బావా పాట పాడుతున్నావా? నేను తబలా కొట్టినా అంత సరదాగా కనిపిస్తున్నాను రా నీకు. అంటే అలా కాదురా, తాగాం కదా, అన్నీ మర్చిపోయి కొంచెం చిల్ అవుదామని. ఎలా మర్చిపోవాలరా? ఆ ముకుందకు కూడా నా మనసులో చాలా గొప్ప స్థానాన్ని ఇచ్చాను. వాట్ ఈస్ డన్ ఇట్స్ డన్. అయినా కూడా ఆదర్శ్ భార్యగా నేను గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అన్నట్టుంటే కృష్ణని నాకు దూరం చేస్తానంటుందా? ఏం తెలుసురా తనకి కృష్ణ గురించి? ఏం తెలియదు, నథింగ్. కృష్ణ చిన్నప్పటి నుంచి ఎన్ని కష్టాలు చూసిందో తెలుసారా? అమ్మలేని లోటు ఎలా ఉంటుందో తెలుసా? అలాంటిది కళ్ళ ముందే నాన్న చనిపోతే ఎంత బాధగా ఉంటుందో తెలుసా? అవన్నీ దాటుకొని టాప్ ర్యాంక్లో పాస్ అయిందిరా. తను మా ఇంటికి వచ్చాక కూడా తెలుసు కదరా మా ఇంట్లో ఎన్ని రూల్స్ ఉంటాయో. చెప్పిపోవాలి, చెప్పులు వేసుకొని పోవాలి, టైంకి లేవాలి, టైంకి తినాలి, అదంతా డిసిప్లైన్ మ్యాటర్. పెద్దమ్మని కూడా ఏమీ అనలేం కానీ మా అమ్మ కృష్ణని హౌస్ సర్జన్గా వద్దంది. అయినా భరించిందిరా, తన బాధని తనలోనే దాచుకుంది, కుమిలిపోయింది. కానీ మా అమ్మని ఒక్క మాట కూడా ప్రశ్నించలేదు. ఎవరైనా ఉంటారా ఈ రోజుల్లో? నా ఫ్యూచర్ నా లైఫ్, నువ్వేంటి నాకు చెప్పేదని అడగరా? ఖచ్చితంగా అడుగుతారు. కానీ కృష్ణ అలా అడగలేదు. ఆ ఒత్తిక, ఆ అణుకువ, పెద్దలంటే గౌరవం, ఇవన్నీ కాకుండా తింగరతనం. అరే గోపి, నా పెళ్ళమని గొప్పలు చెప్పడం కాదు కానీ కృష్ణ అలిగినప్పుడు మూతి తిప్పుకుంటుందిరా. బా, ఎంత క్యూట్ ఉంటుందో తెలుసా? అలా చూడాలనిపిస్తుంది, మళ్ళీ నవ్వు వస్తుంది. బంగారు బొమ్మరా తను, నా బంగారం, మై లవ్. కృష్ణతో మాట్లాడాలనిపిస్తుందిరా ఇప్పుడా? ఇప్పుడే. రే వద్దురా. ఏం కాదురా, కృష్ణ ఏమీ అనుకోదు, ఆమె ఏమీ అనుకోదు. ఇంట్లో మీ మమ్మీకి తెలిస్తే బాగుండదురా, చెప్పినప్పుడు విను. పిచ్చారా నీకు? 10 నిమిషాలు తక్కువ 2 అవుతుంది, ఇప్పుడు కాల్ చేస్తావా? రే 10 రా, 10 నిమిషాలు తక్కువ 2 కాదు. అవును కదా? ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. నేను మంచిగానే ఉన్నా, నువ్వు ఉండు, నేను మాట్లాడతా. హలో ఎస్సీపీ సార్. కృష్ణ, ఏసీపీ సార్ చెప్పండి, ఎక్కడున్నారు? ఫోన్ చేశారా? స్టాప్ ఇట్ కృష్ణ, ఏంటి సిల్లీ క్వశ్చన్స్ అమ్మలాగా. వామ్మో, ఫుల్గా తాగేసినట్టున్నారే. కృష్ణ, నీకు నేను ఎప్పటి నుంచో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. తెలుసు ఎస్సీపీ సార్. తెలుసా? ఏం తెలుసు కృష్ణ? మీరు చెప్పాలనుకుంటున్న విషయం. వావ్, వాట్ ఎ వండర్, హౌ డు యు నో? పొద్దున కూడా
మీరు ఇలాగే ఏదో చెప్పాలని తీసుకెళ్లారుగా. అవును, ఎక్కడికి తీసుకెళ్లాను? దేవుడా, మీకేం గుర్తులేదా? కరెక్ట్, కానీ అప్పుడు చెప్పలేకపోయాను కదా. అవును. కృష్ణ, నాకు ఒక హెల్ప్ చేస్తావా? ఏంటి ఎస్సీపీ సార్? నీకు గోపీలు తెలుసు కదా. గోపి అనేవాళ్ళు.